హాయ్ అండి ఈరోజైతే తినే కొద్దీ తినాలనిపించే మటన్ విత్ మామిడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత టూ మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఇందులోనే కొద్దిగా ఉప్పుని వేసుకున్నాను అంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయని నేను ఇక్కడ హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి దీనిని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఈ మటన్ వేసిన తర్వాత మనకి ఇలా వాటర్ అనేది బయటికి కనిపిస్తుంది అంటే ఊరుతుంది అనమాట ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయే వరకు మనం కుక్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఫైవ్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ కారం మీకు తగిన విధంగా మీరు వేసుకోవచ్చు ఇందులో మనం ఇంకా ఏ విధమైన స్పైసెస్ యాడ్ చేయం కాబట్టి కారం మొత్తం ఈ రూపంలోనే మనం వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వన్ ఆర్ టూ మినిట్స్ దీన్ని మనం మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే మనం మొక్క ఉడికేలా చూసుకోవాలి మొక్క ఉడకడానికి ఎంతైతే వాటర్ పడుతుందో అది చూసుకుని వేసుకోండి ఇప్పుడు మనం దీనిపై మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం నేను ఇక్కడ ఒక మామిడికాయను తీసుకుని ఈ విధంగా తురుమి పెట్టుకున్నాను ఇలానే తురుముకోవాలని లేదు పీసెస్ కింద అయినా సరే త్వరగానే మగ్గిపోతుంది ఇది మాత్రం కాయ పుల్లగా ఉండేది చూసుకోండి పులుపు లేకపోతే కూర టేస్ట్ అనేది రాదు మనకి అది కోసుకునేటప్పుడే మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది అది కోసుకునేటప్పుడే మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ మామిడికాయ తురుమిని కూర మనకి సెమీ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడే వేసుకోవాలి దీనిని లేదంటే ముక్క ఉడకదు మనకి అంటే దీనిని ముక్క ఉడికిన తర్వాతే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది పులుపు కాబట్టి పులుపు వేసిన తర్వాత మనకి మటన్ అనేది సాఫ్ట్నెస్ గమ్మిన రాదు ఇదిగోండి మనకి కర్రీ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ మామిడికాయ తురుమిని యాడ్ చేసుకున్నాక గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టెన్ మినిట్స్ మనం మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవచ్చు నాకైతే నేను వేసుకున్న ఉప్పు కారం అనేది నాకు కరెక్ట్గా సరిపోయాయి ఇదిగోండి కూర ఇలా దగ్గర పడిపోతే ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది దీని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్